లాస్ట్ ఫిబ్రవరిలో వచ్చినప్పుడు చెప్పారన్నమాట నువ్వు ఒక 7 వారాల ముందు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా అవుతుంది అని నాకు ఎందుకో ఆఫీస్లో టైం లేక కుదరక నేను చాలాసార్లు నెగ్లెక్ట్ చేశాను వద్దులే మనకి ఇదంతా కుదరదు 7 వీక్స్ రావడం సండేస్ ఎక్కడ రావాలి ఆఫీస్ ఉంటుందని అనుకున్నాను బట్ అక్టోబర్లో లాస్ట్ అక్టోబర్లోనే నాకు ఎప్పుడు అన్నా అసలు నేను ఏది అడిగినా చెప్పరు బట్ అక్టోబర్లో రాజమండ్రికి వెళ్ళినప్పుడు నేను నా గురించి అడిగితే నాకు చెప్పారు నాకెందుకు అప్పటి నుంచి చాలా నమ్మకం అనిపించింది ఉద్యోగం వద్దు ఏమొద్దు ముందు దేవుడి సేవ చేద్దాము 7 వీక్స్ ముందు నేను అటెండ్ అవుదామని చెప్పి నేను ఉద్యోగం మానేశాను మానేసి దేవుడే చూసుకుంటాడులే ఇంకా నన్ను ఈ లోన్ ఇవన్నీ ఆయనే చూసుకుంటాడు అనుకున్నాను చాలా నమ్మకంతో వచ్చాను ముందు 7 వీక్స్ కంప్లీట్ చేయాలని చెప్పేసి 7 వీక్స్ వచ్చేసాను అంటే అన్న చెప్పే ప్రతి వాగ్దానం కానీ వాక్యం కానీ ఎవ్రీ వీక్ నేను వింటూ దాన్ని కొంచెం ఫాలో అవుతూ ఉన్నాను అలా అంటే నిరాశ చెందొద్దు ఇలా ఉండొద్దు అని నేను ప్రతిదీ ఫాలో అవుతున్నాను ఇంకా 7 వీక్స్ దాటాక సరే ఇంకా లోన్ ఇంకేమీ నేను తీర్చుకోలేనా ఏంటి అని అనుకున్న టైంలో ఒక వ్యక్తి నాకు వితిన్ 7 వీక్స్ అయిపోయిన తర్వాత వితిన్ 3 డేస్లో నాకు డబ్బులు ఇచ్చాడు లోన్ కట్టేసుకోమని నేను లోను ఒక 4 ఇయర్స్కి కలిపి లోను 10 లక్షలు కట్టాలి నేను కానీ అక్కడికి వెళ్ళి చూస్తే నేను కేవలం 4 సంవత్సరాలు కట్టాల్సిన లోన్లో 3,70,000 కట్టాను నాకు అసలు చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటి దేవా ఇంత మిరాకిల్ జరిగిందని అంటే మరి నాకు ఆ పర్సన్ ఎన్ని రోజుల నుంచో తెలుసు కానీ ఎప్పుడు అతను నాకు ఇలా హెల్ప్ చేస్తాను అనలేదు 7 వీక్స్ కంప్లీట్ అయ్యాయి నేను కూడా 10,000 స్పాన్సర్కి చేశాను అది అయిపోయిన తర్వాత విత్ ఇన్ 3 డేస్లో ఎవ్రీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది